ఎన్టీఆర్ బయోపిక్ తీయాలి అని మీరు సంకల్పించుకున్నప్పుడు, అంటే అందరూ వస్తారు మేము ప్రొడ్యూస్ చేస్తాం, ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ ఇట్ అని, మీరే ప్రొడ్యూస్ క్యారెక్టర్స్ ఒక షాట్ లో కనిపించే వాళ్ళు ఉన్నారు, ఒక సీన్లో కనిపించే వాళ్ళు ఉన్నారు. కానీ బాబాయ్, అదే నేను నాగేశ్వరరావు గారిని బాబాయ్ని, మా అందరూ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా బాబాయ్ అని పిలిచే అలవాటు. ఎందుకంటే మా నాన్నగారు ఎన్టీ రామారావు గారు మాకు మరో నాన్నమ్మ అక్కడేని పొన్నమ్మ గారి అని, అందుకే నేను మామయ్య అని. ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చానమ్మా, తప్పదు. ఇప్పుడు నేనే నా కోతు నా కోయి నేనే దొంగకున్నాను. అంటే మా నాన్నగారు, మాకు మరో నాన్నమ్మ అక్కడేని పొన్నమ్మ గారని, బాబాయ్ అక్కడే నాగేశ్వరని పలకరించేవారు చిన్న వయసులోనే మమ్మల్ని అందరినీ. అందుకే మా అన్నదమ్ములు అక్క చెల్లెలందరం కూడా నాగేశ్వరరావు అని బాబాయ్ అని పిలిచి అలవాటు. అటువంటి అనుభవం మాకు అప్పటి నుంచి మామయ్య బాబాయ్ బాబాయ్ అని అంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్, టూ జనరేషన్స్ తర్వాత నేను థర్డ్ జనరేషన్, బట్ స్టిల్ ఐ కాల్ మామయ్య. అంటే బికాస్ వాళ్ళిద్దరూ బ్రదర్ బ్రదర్ అని పిలుచుకున్నారు కాబట్టి స్టార్ట్ అయింది. అందుకే అలా నాగేశ్వరరావు గారిని కానివ్వండి, అన్నపూర్ణమ్మ గారిని కానివ్వండి, బాబాయ్ పిన్ని అని మా నాన్నగారు పలకరించి ఆ బాబాయ్ పిన్ని అనే భావం ఇప్పుడు ఈ అంకుల్ ఆంటీ అనే పదార్థాలకు తాగున్న పదాలు కాకుండా వారు మా కుటుంబీకులు, వారు మా కుటుంబీకులు అని స్ఫురిస్తుంది. అమ్ము అసలు తాత అంటే ఇప్పుడు డాడీ అని పిలిచినా కూడా మా తాత చిన్న లుక్ ఇచ్చేవారు అదండి వాళ్ళకి గ్రేట్ రెస్ట్. లుక్స్ లోనే అంటే కంటి చూపుతో చంపేస్తా అన్న లెవెల్లో ఉండేది అసలు. ఒక రామారావు గారు ఒక నవ్వులో ఏంటి, నాగేశ్వరరావు గారు ఒక నవ్వులు ఏంటి, ఒక చూపులో ఏంటి, ఇట్ మీన్స్ టు క్యారీ సో మచ్ ఆఫ్ మీనింగ్. ఎంత అర్థం ఉండేది ఒక చూపుతో ఒక నవ్వులో. సో సుమంత్ గారు, మరి మీరు మీ తాతగారు రోల్ ప్లే చేయాలి అన్న విషయం మీకు ఫస్ట్ తెలియగానే వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను. కానీ నాకు అంటే ఫస్ట్ అంటే ఈ సినిమా తీస్తున్నారా తీయట్లేదు, ఎందుకంటే ఒక సంవత్సరం వరకు ఒక చిన్న ఒక డిస్కషన్లో ఉండే. కానీ అదంతా కన్ఫర్మ్ అయిన తర్వాత డెఫినెట్గా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి మీద బయోపిక్ తీస్తే తాతగారి పాత్ర డెఫినెట్గా ఒక చాలా విలువైన పాత్ర ఉంటుందని నాకు తెలుసు. సో అది సర్ప్రైజ్ అయ్యాను, బట్ అంత సర్ప్రైజ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు నాకు తెలుసు ఇంకంటే ఇంకా నేను తప్ప అంటే తప్ప కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పోలికలకు కలుస్తాయి అంటే అటు ఇక స్పాంటేనియస్ గా ప్రొడ్యూసర్ నేను కానీ యాజ్ అ డైరెక్టర్ క్రిష్ కానీ ఎస్ సుమంత్ ఈ క్యారెక్టర్కి అనుకున్నాం అంతే. ఇక నో అదర్ నో సెకండ్ థాట్.